హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు తేజస్వీస్ హోమ్ మేడ్ ట్రెజర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మీ ముందు న్యూ కలెక్షన్తో వచ్చేసాను. ఈ వీడియోలో పర్పుల్ అండ్ లెమన్ యెల్లో కలర్ థ్రెడ్స్తో బ్యాంగిల్స్ అయితే డిజైన్ చేస్తున్నాను. వీడియోని కంటిన్యూ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో నేను ముందుగా ఇక్కడ 2/4 సైజ్ 1 కట్ బ్యాంగిల్ని పర్పుల్ కలర్ థ్రెడ్తో వ్రాప్ చేస్తున్నాను. ఈ థ్రెడ్ని నేను 15 సెంటీమీటర్స్ టాప్ బాక్స్తో 40 రౌండ్స్ అయితే తీసుకున్నాను. మీకు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ చేసి పంపిస్తే అలానే నేను మీకు డిజైన్ చేసి పార్సల్ చేస్తాను. సో నేను పర్పుల్ కలర్ థ్రెడ్ని 1 కట్ బ్యాంగిల్స్కి 2 బ్యాంగిల్స్ అలా వ్రాప్ చేసుకున్నాను మిడిల్ బ్యాంగిల్స్గా యూజ్ చేసుకోవడానికి. సో ఇక్కడ సేమ్ ప్రాసెస్ లెమన్ యెల్లో థ్రెడ్కి కూడా చేశాను. ఇక్కడ నేను 4 కట్ 2/4 సైజ్ బ్యాంగిల్కి యెల్లో కలర్ థ్రెడ్స్ యూజ్ చేశాను. ఇక్కడ కూడా సేమ్ 15 సెంటీమీటర్ టాప్ బాక్స్తో 40 రౌండ్స్ స్ట్రింగ్స్ అయితే యూజ్ చేశాను. ఈ యెల్లో బ్యాంగిల్స్ని నేను సైడ్ బ్యాంగిల్స్లా యూజ్ చేస్తాను అన్నమాట. సో ఈ లెమన్ యెల్లో థ్రెడ్ని నేను 4 బ్యాంగిల్స్కి వ్రాప్ చేసి పెట్టుకున్నాను. ఇలా థ్రెడ్స్ వ్రాప్ చేసుకున్నాక మనకు అవుట్పుట్ ఇలా వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ నేను 4 యెల్లో బ్యాంగిల్స్కి 3mm స్క్వేర్ షేప్ కుందన్స్తో ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసి బ్యాంగిల్స్ మొత్తం కూడా ఇలా స్క్వేర్ షేప్ కుందన్స్ని అతికించేసాను. మన యెల్లో బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయి, అవుట్పుట్ ఇలా వచ్చింది. నెక్స్ట్ మన పర్పుల్ కలర్ బ్యాంగిల్స్ ఏమో ఇలా డిజైన్ చేశాను, ఐ షేప్ కొంచెం యూజ్ చేశాను. సో మొత్తానికి మన బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయి. మీకు బ్యాంగిల్స్ నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.